Welcome to Food Tree. ఈ రోజు మనము పోషకాల గనిగా చెప్పుకునే ఆ తర్వాత మనకి మార్కెట్ లో సంవత్సరం మొత్తం మీద 2-3 నెలలు మాత్రమే మనకి దొరికే ఈ ఆకాకరగాయ దీన్ని బోడ కాకరగాయ అని అడవి కాకరగాయ అని కూడా అంటారు ఇది వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు నేను ఆకాకరగాయలు 1/4 కిలో తీసుకున్నాను ఆ తర్వాత మనకి వేపుడికి సరిపడినంతగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తాలింపు దినుసులు ఆ తర్వాత కరివేపాకు ఉప్పు రుచికి సరిపడినంత మనకి నేను నువ్వులు ఆ తర్వాత జీలకర్ర రెండు కూడా వేయించుకొని ఈ పొడి యాడ్ చేసుకుంటున్నా ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట మనకి కూరకి ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 5 ఎండుమిర్చి నేను ఎండుమిర్చి కారం వాడుకుంటున్నాను ఈ ప్లేస్ లో మనం పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత కొత్తిమీర కొంచెం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఏదైతే నువ్వులు జీలకర్ర ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి నువ్వులు వేయించుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఆకాకరగాయలో మనకి చాలా విటమిన్స్ విటమిన్ బి మనకి తర్వాత విటమిన్ సి కాల్షియం మినరల్స్ అన్నీ కూడా కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇలాంటి అన్ని మినరల్స్ మనకి చాలా అన్నీ కూడా విటమిన్ బి నుంచి విటమిన్ సి ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఫోలేట్స్ ఈ వీటన్నిటి మూలంగా మనకి రోగ నిరోధక శక్తి అనేది బాగా డెవలప్ అవుతుందన్నమాట వీటి మూలంగా కాబట్టి మనకి సంవత్సరం పొడుగుతా కూడా దొరకదు ఈ ఆకాకరగాయ కాబట్టి మనము ఇది మార్కెట్లో మనకి దొరికినప్పుడే మనం వీటిని కూరగా మనకి ఇష్టమైనట్లుగా కూరగా ప్రిపేర్ చేసుకుని వాడుకోవాలి ఈ మనకి నువ్వులు వేగిన తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకుని నేను వీటిని పక్కకి తీసి ఉంచుకుంటున్నాను ఇప్పుడు వేయించుకున్న నువ్వులు మిర్చి ఇవి మనం పక్కకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ 1/4 కిలోకి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు చక్కగా ఉప్పు వేసి వేయించుకుంటే చక్కగా మగ్గిపోతాయి మెత్తగా ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము తిరగమాత దినుసులు మనకి శనగపప్పు ఇష్టమైన వాళ్ళు శనగపప్పు లేదంటే మినప్పప్పు వేసుకుని తిరగమాత వేసుకోవాలి కొంచెం జీలకర్ర కరివేపాకు కరివేపాకు గలగలలాడేటట్లుగా వేగిన తర్వాత మనము ఈ ఏవైతే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ ఆకాకరగాయ ముక్కలు వేసుకోవాలి ఆకాకరగాయ సెలక్షన్లో కూడా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఏంటంటే కాయ పైన మనకి స్పైక్స్ లాగా ఉంటాయి కదా అవి బాగా టఫ్గా కాకుండా స్మూత్గా ఉన్న కాయని మనము తీసుకోవాలన్నమాట అయితే లేతగా ఉంటుంది మనకి స్పైక్స్ కనుక టఫ్గా ఉన్నాయి అనుకోండి కాయ ముదిరిపోయినట్లు అర్థం అన్నమాట మనకి గింజ కూడా కూర అంతా వేగినా కూడా
కాయ గింజ మాత్రం గట్టిగానే ఉంటుంది ముదురుకాయ కనుక తీసుకుంటే కాబట్టి కాయ పైన స్పైక్స్ అనేవి సాఫ్ట్గా ఉన్న కాయ తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మనము సిమ్లో ఉంచుకుని మూతతో కవర్ చేసుకుని ఒక 3 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత కూర అంతా కూడా ఇలా ఒకసారి మనం కదిలించుకుంటే ముక్కలన్నీ కూడా సమానంగా వేగుతాయి మనము ఏమీ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ సాల్ట్ రెండు వేసాం కాబట్టి వాటితోనే చక్కగా మగ్గిపోతాయి అవి వేగే టైంలో నేను మనం ఏదైతే వేయించుకున్నామో నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి ఇవి పౌడర్ చేసి ఉంచుకుంటాను ఈ నువ్వులు కొంచెం స్మాష్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ వెల్లుల్లి దెబ్బలు కూడా మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మనకి ముక్క వేగిందేమో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ముక్క అంచులు అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇలా ఒక ముక్కని మనం చేత్తో పట్టుకుని కూడా మెత్తగా అయిందా లేదా చూసుకోవచ్చు ఈ ముక్క వేగిన తర్వాత మనము ఆల్రెడీ సాల్ట్ మనం ఇనిషియల్ స్టేజ్లోనే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు ఆ తర్వాత వచ్చేసి ఇది మనకి నువ్వుల పొడి తర్వాత ఎండుమిర్చి కలిసి మనము పొడి ప్రిపేర్ చేసాం కదా అది యాడ్ చేసుకోవాలి ఈ ఆకాకరకాయ అనేది మనకి శాకాహారులు ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళకి అస్సలు స్కిప్ చేయకూడని కూరగాయ అన్నమాట ఎందుకంటే దీంట్లో విటమిన్ B12 ఏదైతే మనకి నాన్ వెజ్ నుంచి మనకి వస్తుందో విటమిన్ B12 అనేది అది ఈ కూరగాయలో వెజిటేరియన్స్కి పుష్కలంగా దొరుకుతుంది అన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ వెజిటేరియన్స్ ఈ కూరగాయని మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్న టైంలో రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ప్రజెంట్ డేస్లో ఎక్కువగా మనకి B12 డెఫిషియన్సీ అనేది బాగా కనిపిస్తుంది మనకి నరాల వీక్నెస్ కానీ చేతులు పట్టివ్వకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా చూస్తున్నాము కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను నేను తర్వాత బీపీ షుగరు ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆకాకరకాయ అనేది చాలా మంచిది ఇది తీగజాతి మొక్క కాబట్టి ఇదేంటంటే ఎక్కువగా మనకి తీగజాతి మొక్కలకి పెస్టిసైడ్స్ అలాంటివి ఎక్కువగా కాదు అసలు అవసరం కూడా పడదు దీనికైతే ఆకాకరకాయకి చూడండి ఇలా చక్కగా పొడి పొడిగా మనకి ఇలా వస్తుందో ఇప్పుడు ఒక ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కూర అనేది మనకి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది కాకరకాయ సెలక్షన్ అప్పుడు మాత్రం మీరు ముదురుకాయలు కాకుండా స్పైక్స్ అనేవి మెత్తగా స్మూత్గా ఉన్న కాయలు సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్నంలో తినేటప్పుడు కూడా గింజలు అనేవి గట్టిగా తగలకుండా లేతకాయలు జ్యూస్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదా చాలా సింపుల్ ప్రిపరేషన్తో చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ ఆకాకరకాయ ఫ్రై ప్రిపరేషను
అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.